హాయ్ ఫ్రెండ్స్, హన్సికా నటించిన లేటెస్ట్ హర్రర్ మూవీ 105 మినిట్స్. ఈ మూవీని రాజా దుస్తా గారు అయితే డైరెక్ట్ చేయడం జరిగింది. ప్రజెంట్ ఈ మూవీ థియేటర్లో అయితే రిలీజ్ అయింది. మూవీ అయితే చూసా, ఎలా ఉంది అన్నది తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. అలాగే కామెంట్లో డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తా, జాయిన్ అయితే అవ్వండి. ఇంకా ఈ మూవీ స్టోరీ విషయానికి వెళ్తే, జాను అలియాస్ హన్సిక కారులో ఆఫీస్ నుంచి ఇంటికి బయలుదేరుతుంది. మార్గ మధ్యలో ఒక ఆత్మ తనను వెంటాడుతున్నట్లయితే కనిపిస్తుంది. దీంతో ఆందోళన చెందిన జాను భయం భయంతో ఇంట్లోకి వెళ్తుంది. భారీ వర్షం కారణంగా ఇంట్లో కరెంటు పోతుంది. కొవ్వొత్తి వెలిగించగానే కొన్ని భయానక శబ్దాలు వస్తూ ఉంటాయి. తనను వెంటాడిన ఆత్మ ఇంట్లోకి వచ్చి ఇనుప గొలుసులతో జానుని కట్టి చిత్రహింసలు పెడుతుంది. మేల్ వాయిస్ మధ్య మధ్యలో నా మరణానికి నువ్వే కారణమంటూ అందుకే ఇదంతా అనుభవించాలంటూ భయపెడుతుంది. ఇంట్లో నుంచి పారిపోయేందుకు జాను ప్రయత్నించినా ఆ ఆత్మ బయటకు పోనివ్వదు. మరి జాను ఆ ఆత్మ నుంచి ఎలా బయటపడింది? ఆ మేల్ వాయిస్ ఎవరిది? తన మరణానికి జాను ఏ విధంగా కారణమైంది? చివరికి ఏం జరిగింది అన్నదే మిగతా స్టోరీ. ఒక సినిమా తీయాలంటే నటీనటులు ఎంతో ముఖ్యం. చాలా క్యారెక్టర్స్ ఉంటాయి, ప్రతి క్యారెక్టర్ కు డైలాగ్స్ ఉంటాయి, పాటలు కామెడీ ఇవన్నీ ఉండాలి. కానీ అలాంటివేమీ లేకుండా సింగిల్ క్యారెక్టర్తో సినిమా తీయడం అంటే కత్తి మీద సామె అని చెప్పాలి. మరీ ముఖ్యంగా ఇలాంటి సినిమాను తీయాలంటే దర్శకునికి చాలా గట్స్ ఉండాలి. అలాంటిది చేసి చూపించాడు మన దర్శకుడు రాజు దుస్తా. ఇలాంటి ప్రయోగం చేసిన దర్శక నిర్మాతలను అభినందించాల్సిందే. అయితే ఒక్క క్యారెక్టర్తో 2.5 గంటల పాటు ప్రేక్షకుని థియేటర్లో కూర్చోబెట్టాలంటే బలమైన కథ, ఆసక్తికర సన్నివేశాలు ఉండాలి. లేదంటే ప్రేక్షకుడు ఒక్క పాత్రనే చూస్తూ కుర్చీలో కూర్చోలేడు. 105 మినిట్స్ లో అది మిస్ అయింది. కాన్సెప్ట్ బాగున్నా దాన్ని థియేటర్లో ఆసక్తికరంగా చూపించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడనే చెప్పుకోవచ్చు. ఒక కనిపించని మనిషి పంచభూతాల్ని గుప్పెట్లో పెట్టుకుని అమ్మాయిని ఏడిపించే ఆటే ఈ సినిమా కథ. చాలా ఆసక్తికరంగా కథను ప్రారంభించాడు దర్శకుడు. భారీ వర్షం, ఉరుములు, మెరుపులు, కారులో హీరోయిన్, సడన్ గా ఓ ఆత్మ ప్రత్యక్షం అవ్వడం, ఇలాంటి భయపెట్టే సన్నివేశాలన్నీ ప్రారంభంలోనే చూపించాడు. హీరోయిన్ ఇంట్లోకి వెళ్లిన తర్వాత కథ ముందుకు సాగదు. జాను కాళ్లకు కట్టిన సంఖ్య విడిపించుకునేందుకు ప్రయత్నించడం, ఆత్మ దాన్ని అడ్డుకోవడం, ఇంటర్వెల్ వరకు ఇదే సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. సినిమా మొత్తం హీరోయిన్ ఏడుస్తూనే ఉంటుంది. ప్రతిసారి ఆత్మ బెదిరించడం, హీరోయిన్ అక్కడ నుండి వేరే చోటకి పారిపోవడం, ఇదే జరుగుతుంది. అసలు ఆ ఆత్మ ఎందుకు జానుని వేధిస్తుంది అనేది కూడా ఇంకొంచెం బలంగా చూపించలేకపోయారు. క్లైమాక్స్ కూడా ఆసక్తికరంగా ఉండదు. హన్సిక ఇంట్లో ఎందుకు ఇరుక్కుంది, ఆ ఆత్మ ఉద్దేశం ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తే బాగుండేది. చివరిలో ఒక్క డైలాగ్తో ప్రేక్షకుడే కథను అర్థం చేసుకునేలా చేశారు. సింగిల్ షాట్ మూవీ కాబట్టి ఇతర పాత్రలు, ఎలిమెంట్స్ తీసుకొచ్చే అవకాశమే ఉండదు. ఉన్న ఒక్క పాత్ర చుట్టూ అయిన ఆసక్తికరమైన సన్నివేశాలు రాస్తే బాగుండేది. కానీ పలు సవాళ్ల మధ్య ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రయోగం అయితే చాలా బాగుంది, కానీ మనకి పూర్తి స్థాయిలో మూవీ అయితే అంత పర్ఫెక్ట్ గా లేదు. అంటే ఎవరు ఎలా చేశారు అనే విషయానికి వస్తే, జాను పాత్రకు హన్సిక పూర్తి న్యాయం చేసింది. ఆమెకు ఇది ఒక డిఫరెంట్ మూవీ అని చెప్పుకోవచ్చు. తొలిసారి ఇలాంటి క్యారెక్టర్ చేసి మెప్పించింది. అయితే కథలో బలం లేనప్పుడు నటీనటులు ఎంత చక్కగా నటించినా మనకి బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. సాంకేతిక పరంగా సినిమా బాగుంది. సామ్సియస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే చాలా బాగుంది. కథలో బలం లేకపోయినా తన బీజియంతో చాలా చోట్ల మనల్ని అయితే భయపెడతాడు. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంతంటే 5 out of 2. నా ఎందుకంటే ఇది నా అభిప్రాయం మాత్రమే. సో నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకుని పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, ఆన్లో అయితే పెట్టుకోండి. టెలిగ్రామ్ ఛానల్ డిస్క్రిప్షన్లో కామెంట్లో అవైలబుల్గా ఉంది, జాయిన్ అయితే అవ్వండి. థ్యాంక్ యూ.